కాశ్మీర్ ఫైల్ సినిమా విజయం సాధించటము, దాన్ని ప్రధానమంత్రితో సహా ప్రత్యక్షంగా ప్రోత్సహించటము అవన్నీ చూసాం మనం. కాశ్మీర్ పండిట్ల బాధలు చాలా గొప్పగా చూపించారు అని, కాశ్మీర్ పండిట్లు అన్ని బాధలు పడితే స్థానికంగా ఉన్న ప్రజలు మతాతీతంగా ఒకరినొకరు సమర్థించుకున్నారు, రక్షించుకున్నారు, కొన్ని పేర్లు కూడా చెప్పాం మనం. కానీ కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడేళ్ళు అయినా కానీ ఎందుకు కాశ్మీరీ పండిట్లను తిరిగి చేర్చే పని చేపట్టలేదు? ఇది పెద్ద ప్రశ్న. ఇప్పుడు కూడా సినిమా తీస్తే సినిమా బాగుంది చూడండి, దానికి పని మినహాయింపులు దాన్ని ప్రోత్సహించడం తప్ప రాజకీయ చొరవ లేదు. కాశ్మీర్లో 370 రద్దు చేశాక కూడా ఇందులో ఇంకా ఎవరికైనా సందేహం ఉంటే, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ స్పష్టంగా చెప్పేసి కాశ్మీర్ పండిట్లను తిరిగి పంపే పునరావాస ప్రక్రియ ప్రారంభమవుతుందట త్వరలోనే. అది కూడా అంటే ఎన్నికల నాటికి అనుకోవాలి మనం. అంటే ఏంటి, ఇప్పుడు అడుగు జరగలేదని మోహన్ భగవత్ స్వయంగా ఒప్పుకుంటున్నారు అన్నమాట. ఎందుకు జరగలేదు? మీ ప్రభుత్వం రాష్ట్రంలో కూడా ఏర్పడింది, అలాగే కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చి కూడా 3 ఏళ్ళు అయింది. ఇంత జరిగినా కానీ మరి పండిట్ల గురించి దాన్ని రాజకీయ ప్రచారానికి దేశంలో ఇతర చోట్ల వాడుకోవడం, సినిమాలు వీటి ద్వారా మతాల మధ్య విభజన పెంచే వాతావరణం తీసుకురావడం తప్ప నిజంగా వాళ్ళని ఆదుకున్నది కూడా ఏమీ లేదు. త్వరలోనే ఆదుకుంటామని ఆర్ఎస్ఎస్ అధినేత చెప్తున్నారు అన్నమాట. ఇక్కడే తెలిసిపోతుంది వీడ ఇదే ఎట్లా ఉంటుందని. ఇదే పద్ధతే కర్ణాటకలో కూడా మతపరమైన అంశాలను రాజకీయంగా అక్కడ కూడా ఎప్పుడైనా కానీ ఎన్నికలు రావచ్చు. మొదట హిజాబ్ సమస్య, ఆ తర్వాత ఆలయాల దగ్గర ముస్లిం వ్యాపారులు ఉండకూడదు అనే సమస్య, ఆ తర్వాత ఇప్పుడు హలాల్ సమస్య. ఏంటంటే ఏదో ఒక విధంగా మతపరమైన సమస్యలను రగిలించడమే ఇక్కడ కార్యక్రమంగా పెట్టుకున్నారా? కర్ణాటక అనుభవం చాలా స్పష్టంగా చెప్తుంది. హిందుత్వ అంటే హిందుత్వ హిందూ మతాన్ని అనుసరించే వాళ్ళు, పూజించుకునేవాళ్ళు వాళ్ళ ఇష్టం, కానీ దాన్ని ఒక రాజకీయాస్త్రంగా చేసుకో, అది కూడా ఇంకో మతానికి వ్యతిరేకంగా ప్రయోగించడం వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యలు ఇవన్నీ. ఇంత చేసి వాళ్ళకి ఏమన్నా మేలు చేశారంటే ఏం చేయలేదు అని కాశ్మీర్ ఫైల్సే చెప్తున్నాయి.